యోగలం పాదయాత్రకు మద్దతుగా నెక్కలం గొల్లగూడెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి గుణదల మేరీ మాత చర్చికి టీడీపీ పార్టీ శ్రేణిలో పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నరదల రాంబాబు నేతృత్వంలో 30 మంది తెలుగుదేశం కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. నారా లోకేష్ పాదయాత్రలో అడ్డంకులు కలిగిస్తే సహించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంకులు సృష్టించి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. రాబో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు మరియు మేరీమాత ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర అంతా సక్రమంగా జరగాలని, 400 రోజులు 4000 కిలోమీటర్లు కూడా సక్రమంగా జరగాలని, రాబోయే కాలానికి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలని, ఈ కార్యక్రమం పాదయాత్రను ఎటువంటి అగ్గింతింగులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం శుభ్రంగా జరగాలని, అలాగే 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ పాదయాత్రలు అడ్డంకి పెడతాం కానీ ఇటువంటి నారా చంద్రబాబు గారు చేసి ఉంటే ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేసేవాళ్ళ జగన్ గారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు అట్లాగే అబ్జెక్షన్ పెట్టారు ఎప్పుడన్నా. అట్లాగే ఏ గవర్నమెంట్ ఉన్నా అది ప్రతిపక్షమైనా ప్రతిపక్షం లేకపోయినా అందరూ కూడా సహకరించాలని మా కార్యకర్తల జోలికి కానీ టీడీపీ కార్యకర్తల జోలికి కానీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈసారి రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ప్రజలకు మనం చెప్పేదే లేదు. ప్రజలందరికీ ఇవాళ క్లారిటీ కట్టి కళ్ళ కట్టినట్టు క్లారిటీగా కనబడుతుంది. ఇదంతా మీరు దేనికి ఎదురుపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేది టీడీపీ గవర్నమెంట్. నారా లోకేష్ గారి పాత్రకి ఏమాత్రం అడ్డంకిం కలిగించినా మా యువత ఊరుకునే ప్రసక్తే లేదు. మేము కూడా రేపటి నుంచి నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా మేము కూడా అండగా ఉంటాం, నారా లోకేష్ గారికి తోడుగా అండగా ఉంటామని మళ్ళీ ఈరోజు కార్యక్రమం జరపడం కార్యక్రమం. ఈ రోజున మా ఊరి నుంచి ఉత్తంతా మేము అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లి గుడి అమ్మవారికి పూజలు నిర్వహిస్తానికి